రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య బహుశా దేశంలోనే అతి ఎక్కువ సమస్య ఉన్నట్టు మనకు కనబడతా ఉంది. ఈ రాష్ట్రం ఈ నిర్మాణమైనప్పటి నుంచి నీళ్లు నిధులు నియమకాలు అనేటటువంటి ఒక అంశం పైన ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆ రాష్ట్రంలో నియమకాలు మనకు కరువైనటువంటి సంగతి మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ స్థాపించినప్పటి నుంచి మనకు ఈ రోజు వరకు కూడా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్ని పోస్టులు ఈ రోజు వరకు ప్రకటించడం జరిగింది, ఎంతవరకు వారు నియమించారనే విషయాన్ని కూడా మనందరికీ తెలుసు. ఇప్పటివరకు దాదాపు 35-38,000 మాత్రమే నియమకాలు అయినాయి. ఇది ఇట్లా ఉంటే ప్రభుత్వం 100,000 ఉద్యోగాలు ఇచ్చేసాము, నిరుద్యోగం లేదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రతిరోజు అఫ్జల్గంజ్ దగ్గర ఉన్నటువంటి లైబ్రరీ కానీ, చిగట్పల్లిలో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ కానీ, వేలాది పిల్లలు రాత్రిపూట లైట్ల కింద కూర్చొని అక్కడ వాళ్ళు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసము ప్రతిరోజు చదువుకునేటటువంటి పిల్లలు మనం చూస్తూ ఉంటాం. ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి. ఈ నోటిఫికేషన్ రాక ఆందోళన చెంది అనేక మంది యువకులు గతంలో ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో ప్రబలిక ఆత్మహత్య ఒకటికి మన అందరి ముందు కనబడతా ఉన్నది. అయితే ఏ విద్యార్థులైతే ఏ యువకులైతే ఉద్యోగాల కోసము మేము ఉద్యోగాల కోసము ఈ తెలంగాణ తీసుకొచ్చినాం, మా ఉద్యోగాలు మాకు రావట్లేదు అనేటటువంటి ఆలోచనతో విద్యార్థులు ఒకవైపు ఎగ్జామ్స్ కోసం చదువుతూ ఉంటే వారు ఆందోళన చెంది నోటిఫికేషన్ లేక కోర్టులలో పడి ఆ కేసులు లీకేజీలు అయ్యి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా ఇది ఆత్మహత్య జాబ్స్ వల్ల కాదు, ఆమె జాబ్కే అప్లై చేయలేదని చెప్పేసి అబద్ధాలు అన్నటువంటి ప్రభుత్వం ఇది. పోలీసులు కూడా అబద్ధాలు ఆడే ప్రభుత్వం ఇది. ఇప్పుడు బయటపడిన తర్వాత ఇప్పుడు దాన్ని కప్పించుకోవడానికి అనేకమైన నాటకాలు చేస్తున్నారు మా కుటుంబాన్ని ఇంకా ఇబ్బంది పెట్టి. ఇది ఒకవైపు అయితే ఆ ప్రబలిక అనే అమ్మాయి యొక్క ఆత్మహత్య ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక యువత లక్షలాది మంది యువత ఒక కోపాన్ని యాంగర్ని ఈరోజు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ ఒక ఆమె చేసినటువంటి త్యాగం కానీ ఆమె చేసుకున్నటువంటి ఆత్మహత్య కానీ ఈ ఆత్మహత్యకి ఏతుందో ఇది ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. కానీ దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఆమెని ఓదార్చడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఒక మిత్రులు కానీ ఓదార్చడానికి ఆమె చనిపోయినటువంటి ఒక స్థలం దగ్గర పోతే భారతీయ జనతా పార్టీ మీద నాయకుల మీద కేసులు పెట్టడం అనేది మరొక ప్రభుత్వం కక్షపూర్వకమైనటువంటి ఒక చర్యగా మనం చూడాలి. లక్ష్మణ్ గారి మీద, మా యువమోర్చా అధ్యక్షుడు భానుప్రకాష్ మీద, ఇంకా ఇతర మీద కూడా కేసులు పెట్టి ఆ అమ్మాయి చనిపోతే దాదాపు ఒక మినిట్లో 5,000 మంది అక్కడ రావడం జరిగింది. దాదాపు 5,000 మంది విద్యార్థులు యువకులు. అంటే ఈ రాష్ట్రంలో యువతకు ఎంత కోపం ఉంది ప్రభుత్వం అంటే ఒకసారి మనకు స్పష్టంగా అక్కడ మనకు కనబడది. 30,00,000 మంది ఈరోజు విద్యార్థులు యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ఈ రాష్ట్రంలో 30,00,000 కుటుంబాలు ఈరోజు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆ అమ్మాయి ఆత్మహత్యకు వేరే కథలు అల్లి ప్రభుత్వమే తన ఆర్గన్స్ ద్వారా తన పోలీసు ఒక యంత్రాంగం ద్వారా అబద్ధాల ప్రచారాలు చేసి రాజకీయ నాయకులైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి కక్షపూర్వకమైనటువంటి ఒక ఏవైతే చర్య చూస్తూ ఉన్నామో దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. మీకు నిజంగా ఈ యువత మీద ప్రేమ ఉంటే, ఈ యువత మీద మీకు శ్రద్ధ ఉంటే, మీ నీటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టు మీ నియామకాన్ని మీరు ఎందుకు పెట్టట్లేదు? అక్కడ ఏటీఎంగా మార్చినారు మీరు నీటి యొక్క సంబంధించినటువంటి ప్రాజెక్టులు, ఇక్కడ నియామకాల్లో మాత్రం ఒక్క అనం కూడా ముందుకు పోయినటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులు ప్రతిరోజు నోటిఫికేషన్ వస్తుందో చెప్పేసి చూస్తున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వము యువతలకు వ్యతిరేకమైన ప్రభుత్వం, ఈ ప్రభుత్వము ప్రజాస్వామ్య వ్యతిరేకమైన ప్రభుత్వం, ఈ ప్రభుత్వము ఎవరైనా చనిపోతే దాని పట్ల ఒక సెన్సిటివ్ కూడా ఉండకుండా ప్రభుత్వం ఇది, దాన్ని కూడా రాజకీయాలు చేసేటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి ఈ నేపథ్యంలో
విద్యార్థులందరూ కూడా యువకులందరూ కూడా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వ తీర్ని కూడా గమనించాల్సినగా కోరుతూ ప్రవళిక సంబంధించినటువంటి ఒక విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకుల మీద తప్పుడు కేసు ఏదైతే పెట్టారో దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ప్రజలందరూ కూడా ఈ యొక్క అప్రజాస్వామ్య ప్రభుత్వ ఒక తీరుని చూడాలని చెప్పేసి యువకుల్ని కూడా చూడాలని చెప్పేసి ఈ యువత ముందుకు వచ్చి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిందిగా రానున్న ఎన్నికల్లో అని చెప్పి కోరుతా ఉన్నాం. Thank you.